హలో వ్యూయర్స్, ఈరోజు మనము సేమియాతో పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని తగినన్ని నీళ్ళు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు తర్వాత నూనె వేసుకొని బాగా బాయిలింగ్కి మనము తీసుకురావాలి. బాగా బాయిల్ అయిన వాటర్లోనే సేమియా వేస్తే మనకి పొడి పొడిగా సేమియా ఉడికి రెడీ అవుతుంది. చూడండి, నీళ్లు బాగా ఉడికినాయి. ఇప్పుడు మనము 200 grams వర్మిసెల్లి లేదంటే సేమియాని వేసుకొని ఉడికిద్దాము. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దాము. క్రమం తప్పకుండా మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, సేమియా ఉడికింది. ఇప్పుడు మనము ఈ వేడి నీళ్ళ నుంచి సేమియాని వేరు చేద్దాము. దీనికి మనము ఒక జాలి ఉన్న గిన్నెలోకి దీన్ని మనము మార్చుకుందాము. సేమియా పొడి పొడిగా రావడానికి, సేమియాలో ఉన్న వేడిని వెంటనే తగ్గించడానికి వెంటనే చల్లనీళ్ళతో మనము సేమియాని కడుక్కోవాలి. కంప్లీట్గా సేమియాలోంచి నీళ్ళని స్ట్రెయిన్ చేసి తీసేయాలి. చూడండి, సేమియా ఈ విధంగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పులిహోర తడక రెడీ చేసుకుందాము. ముందుగా 5 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. మామూలుగా అయితే పచ్చిమిర్చి యాజ్ సచ్గా కట్ చేసుకుని పోపులో వేసుకుంటారు, కానీ ఇక్కడ మేము కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. ఇది మనము తడకాలో వేసినప్పుడు పులిహోర టేస్టే వేరుగా వస్తూ ఉంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ స్టెప్స్ని. ఓకే, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు 2 నిమ్మకాయలు కట్ చేసుకొని వాటి రసాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాలో కలుపుకోవాలి. ఓకే, నిమ్మరసం కలుపుకున్న సేమియాని ఇప్పుడు పక్కన పెట్టుకుని మనము పులిహోరకు కావాల్సిన తడక రెడీ చేసుకుందాము. దీనికి కావాల్సింది, ముందుగా వేడి చేసుకున్న ప్యాన్లో 3 చెంచాలు నూనె వేసుకుందాము. టూ స్పూన్స్ పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకుందాము, 1 స్పూను మినప్పప్పు,
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేపుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేద్దాము. వేసి కొద్దిగా ఫ్రై చేద్దాము. కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, మనము సేమియాని ముందుగానే ఉప్పు నీళ్ళలో బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పు సరిపోతుంది. ఓకే, మనకి మన పులిహోరకు సంబంధించిన తడకా రెడీ అయిపోయింది. ఈ తడకాని మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాలో యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మన చాలా టేస్టీ యమ్మీ పులిహోర, అంటే అది కూడా సేమియా. రొటీన్గా రైస్తో పులిహోర చేసుకునే కంటే ఈ విధంగా మీరు సేమియాతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. పొడి పొడిగా, పొలుకులు పొలుకులుగా ఈ సేమియా పులిహోర చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి. ఈ విధంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది ఇది. ఇంకా ఈ సేమియా పులిహోరని సర్వ్ చేసుకుందాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.